అన్న మాట ప్రకారం రుణమాఫీ చేసినాం, ఇక అన్న మాట ప్రకారం రాజీనామా చేయాల్సిందే అని హరీష్ రావు సార్ ఎంబడి పడ్డారు కదా చేయిపాటోళ్ళు. అగో గా ముచ్చట మీద నిన్నటికెంచి మస్తుగా లొల్లులు అయితేనే ఉన్నాయి. అయితే మరి హరీష్ రావు సార్ ఏమంటున్నాడో ఈ ముచ్చట చూసి తెలుసుకొని రాపురిగా. చలో మరి మీరు నియతుగున్నారో మేము నియతుగున్నామో తెలుసుకుందాం పాన్రి. మీరు అన్నట్టు నిజంగానే అందరికి రుణమాఫీ అయిందో లేదో జనాల్నే అడుగుదాం అని సవాలిసిరిండు హరీష్ రావు సారు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా, నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ పూర్తయిందంటే నువ్వే చెప్పు, ప్లేస్ చెప్పు, డేట్ చెప్పు, టైం చెప్పు, ఏ జిల్లాకు పోదాం, ఏ మండలానికి పోదాం, ఏ గ్రామానికి పోదాం నువ్వు చెప్పు, నేను వస్తా. నా నియోజకవర్గానికి వస్తావా, నీ నియోజకవర్గానికి పోదామా, రాష్ట్రంలో ఎక్కడ పోదామో నువ్వే డిసైడ్ చేయి. అక్కడనే పోయి ఆ ఊర్లో రైతులను అడుగుదాం, కుల్లం కుల్లా రుణమాఫీ అయిందో కాలేదో తేల్చేద్దాం. ఎనీ సెంటర్, ఎనీ టైం, ఎనీ జిల్లా, ఎనీ మండలం, ఎనీ ఊరు కుల్లం కుల్లం తెలుసుకుందాంపా అని సవాలిసిరిండు సీఎం రేవంత్ అన్నకు. కొడంగలైనా మంచిదేనట, సిద్దిపేట అయినా మంచిదేనట, ఇక ఏ ఊళ్ళల్లో ఎంత మందికి రాలేవో శాంపిల్ గా కొన్ని పేర్లు చెప్పిండు హరీష్ రావు సారు. జహీరాబాద్ నియోజకవర్గంలో ఏడాకులపల్లి అని ఒక పిఎస్సిఎస్ ఉంటుంది, కోఆపరేటివ్. ఏడాకులపల్లి పిఎస్సిఎస్ లో చూస్తే అక్కడ ఉన్నటువంటి రుణమాఫీకి అర్హులైనటువంటి రైతులు 487. మూడు విడతల్లో రుణమాఫీ ఎందరికైందంటే 192 మందికి, సగం కూడా కాలే. కావలసిన డబ్బు 6 కోట్లు, అయింది 1,38,00,000. ఇది రుణమాఫీ అయినట్ట. అదేవిధంగా నా నియోజకవర్గంలో తడకపల్లి అనే గ్రామం, సిద్దిపేట మండలం తడకపల్లి గ్రామంలో రుణమాఫీకి అర్హులు 720, అయింది 355. అదేవిధంగా బోరంపేట మా వివేక్ గౌడ్ గారి నియోజకవర్గంలో, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బోరంపేట పిఎస్సిఎస్లో 632 మంది రైతులు ఉంటే కేవలం 14 మందికి మాత్రమే లోన్ వేవర్ జరిగింది. ఇక రుణమాఫీ అయిపోయిందని నువ్వు మాట్లాడబట్టి. గీలెక్కన చూస్తే రుణమాఫీ అయిన వాళ్ళ కంటే కానోళ్ళే ఎక్కువ మంది ఉన్నట్టున్నారు కదా. 3-4 నియోజకవర్గాల ముచ్చట్నే గిట్లుంటే ఇంకా కారు పాటోళ్ళు రాష్ట్రం మొత్తం తిరిగితే ఎన్ని బయట పడతాయో. ఇక హరీష్ రావు సారును రాజీనామా చెయ్యని అంటున్నాడు రేవంత్ అన్న. అసలు రాజీనామా చెయ్యాల్సింది హరీష్ రావు సారు కాదట. ఇలా రుణమాఫీ చేయలేక చేతులు ఎత్తేసినందుకు నువ్వు రాజీనామా చేయాలి, నువ్వు రాజీనామా చేయాల్సింది నువ్వు. మరి హరీష్ రావు సార్ అన్నట్టు రేవంత్ అన్న రాజీనామా చేస్తాడో లేదో గాని కొడంగల్ల ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అని గప్పట్ల రేవంత్ అన్న మాటను యాద్ చేసిండు హరీష్ రావు సారు. కొడంగల్ల ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు, ఓడిపోలేదా నువ్వు, రాజకీయ సన్యాసం తీసుకున్నావా నువ్వు. రుణమాఫీ మీద శ్వేతపత్రం ఇవ్వాలి అని సర్కార్ను డిమాండ్ చేసిండు హరీష్ రావు సారు. నీటి పారుదల మీద శ్వేతపత్రం అని, అప్పుల మీద శ్వేతపత్రం పెట్టినావు కదా, రుణమాఫీ మీద శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయవు అని నేను అడుగుతా ఉన్నా. ప్రశ్నించేటోళ్ళందర్నీ సావల్నని కోరుకుంటున్నాడు రేవంత్ అన్న అని గిట్ల గరమైండు హరీష్ రావు సారు. ప్రతిపక్షాన్ని సైద్ధాంతికంగా ఎదుర్కొనలేక ఇలా సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్న వాళ్ళను చావాలని కోరుకుంటున్నాడు. ప్రశ్నించిన వాళ్ళని, మేము ఆ రోజు ఉద్యోగాల గురించి మాట్లాడితే చావాలని మాట్లాడిండు, రైతుల రుణమాఫీ మాట్లాడితే చావాలని కోరుకుంటున్నాడు. ఈయన చూస్తుంటే ఎట్లా కనబడుతుందంటే రేపు భౌతిక దాడులకు కూడా పురిగొల్పేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. అంటే ఇవాళ జావాలనుకున్నాడు, రేపు చంపడానికైనా ప్రయత్నం చేస్తాడా అనే అనుమానం కలుగుతా ఉంది ఈరోజు. అందరి దేవుళ్ల మీద ఓట్లు పెట్టి రుణమాఫీ చేస్తా అని మాట తప్పిండు రేవంత్ అన్న అని ఇగో ఈ కార్యం ముంగటేసుకున్నాడు హరీష్ రావు సారు. ఇవాళ రేపట్లో ఐ విల్ రిలీజ్ మై షెడ్యూల్. ఆ షెడ్యూల్ విడుదల చేసి ప్రతి దేవుడి దగ్గరికి వెళ్తా. రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది జరగద్దని, రాష్ట్ర ప్రజల్ని మరి ఇబ్బందుల్లో పడద్దు, ఈ ముఖ్యమంత్రిని ఈ పాపాత్ముని క్షమించండి, ఈ ప్రజలకు ఏ హాని చేయొద్దని చెప్పి భగవంతుని వేడుకుంటా. ఇయ్యాలనో రేపో అన్ని గుళ్ళకు ఎన్నడు పోయేది చెప్తాడట హరీష్ రావు సారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన తప్పుకు తెలంగాణ పబ్లిక్ ను ఏం గోసవుచ్చుకోకుండ్రి దేవుడా బాన్సన్ అని మొక్కులు పెడతాడట. ఇక ఇవన్నీ పక్కకు పెడితే ఓ దాంట్లోనైతే రేవంత్ అన్న తోపు అని అనుకొచ్చిండు హరీష్ రావు సారు. రెండు విషయాల్లో మాత్రం రేవంత్ రెడ్డిని కొట్టడోళ్ళు ఎవరు లేరబ్బా. రెండు విషయాల్లో రేవంత్ రెడ్డి టాప్, తొండి చేయడంలో తోపు, బూతులు తిట్టడంలో టాపు. ఇందులో మాత్రం ఆయన దాటోడు లేడు. పెద్ద పంచే ఇది, తొండి ఏసుట్ల తోపట, బూతులు తిట్టుట్ల టాపట రేవంత్ అన్న. కారడ్డ మాణికి కద్దరు బట్టలేసినట్టే ఉన్నాడు కదా హరీష్ రావు సారు. ఇక మరి ఈ మాటల మీద చెయ్యి పాటికేంచి ఎసుంటి కౌంటర్లు అత్తయో చూడాలి.